అనంతపురం జిల్లా ధర్మవరంలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ధర్మవరంలో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య పొలిటికల్ వార్ పీక్స్ కు చేరింది. ఇవాళ ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ ఎమ్మెల్యే కేతిరెడ్డి పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుధవారంలోగా రోడ్ల మరమ్మతు చేయాలని ఆర్ఎండ్బికి మాజీ ఎమ్మెల్యే సూర్య అల్టిమేటం ఇచ్చారు. అయితే సూర్య అల్టిమేటాన్ని ఆర్ఎండ్బి అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఇవాళ స్వయంగా రోడ్ల గుంతలు పూడ్చేందుకు వచ్చారు. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ బీజేపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. అయితే సూర్యనారాయణను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా బీజేపీ కార్యకర్తలు ఆయన అభిమానులు వారిని అడ్డుకున్నారు. పోలీసు వాహనం ముందు బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కేతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ ఫైర్ అయ్యారు. 4,000 కోట్లు దోచుకుని కనీసం రోడ్లు వేయలేదని మండిపడ్డారు. తనకు రాజకీయాలు రచేయాల్సిన అవసరం లేదన్న ఆయన ధర్మవరంలో రోడ్లని గుంతలమయమయ్యాయని చెప్పారు. ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా అధికారులు పట్టించుకోలేదన్నారు. అందుకే తాను గుంతలు పూడ్చే ప్రయత్నం చేశారని పోలీసులు తనను అడ్డుకున్నారని అన్నారు. మరోవైపు ఇదంతా ఎన్నికల స్టంట్ అంటున్నారు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. ధర్మవరంలో 4 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఆయన ప్రచార ఆర్భాటం కోసమే సూరి హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీలో టికెట్ కోసం పరిటాల శ్రీరామ్తో పోటీ పడేందుకే సూరి రోడ్ల మరమ్మతుల కార్యక్రమం చేపట్టారన్నారు. 4 కోట్ల టెండర్లు తానే సూరికి ఇప్పిస్తానని రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని చెప్పారు. 4 కోట్ల వరకు ఎన్ని గుంతలు పూంచుతాడా? తను పూంచితే 2 టిప్పర్లతో 2 గుంతలు పూంచినాడా? అంతకంటే ఎక్కువ పూంచాడు కదా. సో అతను వేసిన వర్కే 28 కోట్లతో 2019లో అతను చేసిన వర్కే, మరి ఏమాత్రం క్వాలిటీతో ఏడ్చినాడు చెప్పండి. సో ఇవన్నీ చీప్ పాలిటిక్స్. వాళ్ళకు పొలిటికల్గా శ్రీరామ్కి ఇది నేను పొడింగ్ అని ఇలాంటివన్నీ కూడా ఈ హైపు చిల్లర చేసేది మామూలు. ఇతను చేసినది చూచూ సాలైపోయింది మాకంతా. ఎస్టిమేటు ఈ 4 కోట్లతో నేను చేస్తానని చెప్పేసి ఏమైనా పెట్టినాడా? ఊరికే హడావిడిచాడు. మేము ఎప్పుడైతే టెండర్స్ లాస్ట్ డేట్ ఉంటుందో అప్పుడు నేను చేస్తానని వచ్చినాడు. అంటే చేసేది ఎట్లుంటే టెండర్లలో పాల్గొని చేసి ఉండొచ్చు కదా. 4,000 కోట్లలో అతను ఏడగాలంటే అతను సంతకం పెడితే 10% ఇమ్మన్నా. 4,000 కోట్లలో 10% ఇమ్మని చెప్పిన నువ్వు నీ ఆడగాలంటే ఆడ సంతకాలు పెడతానే ఉంటాను, నువ్వు చేసుకుంటూ పోతానే ఉండని ఊత్తవన్నీ ఇట్లాంటివన్నీ బుడుబుక్కల మాటలు మాట్లాడుతూ ఉంటాంటాడు. మేము ఎన్ని చూసినాము ఎలక్షన్లు 10 రోజుల్లో నోటిఫికేషన్. ఇప్పుడే కదా అంత కొత్త పిచ్చకాలందరూ వస్తూ ఉంటారు రాజకీయంలో. కొత్త పిచ్చకాలందరూ వచ్చే టైం ఇది అనమాట, సీజన్ అన్నమాట ఇది.